Sir, I move that the National Medical Commission Bill, as amended by Rajya Sabha, be passed. Motion moved that the bill as amended be passed. The question is that the bill as amended be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it, the bill as amended is passed. మన దేశ జనాభా ఇప్పటికీ 136 కోట్లు. అకార్డింగ్ టు WHO ప్రకారం డిటిపి రేషియో 1:1000 ఉండాలి, అంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని. అంటే మన దేశంలో 1,360,000 మంది డాక్టర్లు ఉండాలి. కానీ గవర్నమెంట్ చెబుతున్న లెక్క ప్రకారం ఇప్పటి వరకు 1,20,22,000 మంది డాక్టర్లు ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉన్నారు. కానీ ఇందులో 818,000 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. దీని ప్రకారం మన దేశ డిటిపి రేషియో 0.62:1000గా ఉంది. ఇది మన దేశ పరిస్థితి. దీనికి కారణం మన పాలకులు. ఇప్పుడు మన గవర్నమెంట్ ముందున్న ముఖ్య లక్ష్యం ఈ డిటిపి రేషియోని 0.62 నుంచి 1కు తీసుకెళ్ళాలి. ఇలా చేయాలంటే మన దేశంలో అమల్లో ఉన్న మెడికల్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇందుకు అనుగుణంగా 1st August రాజ్యసభలో ఒక బిల్లు పాస్ అయింది. దాని పేరే ఎన్ఎంసి, అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐని పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. దీనికి మన గవర్నమెంట్ మన దేశ వైద్య వ్యవస్థలో గేమ్ చేంజింగ్ మూమెంట్గా చెబుతుంది. నిజంగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అయితే డాక్టర్స్ అలానే మెడికల్ స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారు? నిజంగా గవర్నమెంట్ చెబుతున్నట్టు ఈ బిల్లు వలన డాక్టర్స్ కొరత తీరబోతుందా? వాట్ ఈజ్ రియాలిటీ అండ్ వాట్ ఈజ్ ద ట్రూత్? ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది 1956 నుంచి అమల్లో ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంసీఐని పూర్తిగా రిప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ఎంసీ ముఖ్య లక్ష్యం ఏంటో చూద్దాం. 1, క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్. 2, ఎడ్యుక్వేట్ అండ్ హై క్వాలిటీ ప్రొఫెషనల్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ముందుగా ఎంసీఏలో గవర్నమెంట్ చెప్తున్న లోపాలని ఒక్కసారి చూద్దాం. అందులో మొదటిది లో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. అలానే ఇప్పుడు మన దేశంలో ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వారిలో మినిమం బేసిక్ హెల్త్ కేర్ స్కిల్స్ ఉండడం లేదని, అలానే ఒకసారి ఎంసీఐలో లైసెన్స్ పొందిన తరువాత ఏమన్నా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేస్తే వారికి లైసెన్స్ రద్దు చేసే పవర్ ఎంసీఐకి లేదు. ఇప్పుడు ఎన్ఎంసీలో చేసిన ముఖ్యమైన చేంజెస్ని ఒకసారి చూద్దాం. ఇందులో మొదటిది, ఎన్ఎంసీ కొత్త ప్యానెల్లో మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళని సెర్చ్ కమిటీ అపాయింట్ చేస్తుంది. ఈ సెర్చ్ కమిటీకి హెడెడ్గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. ఎన్ఎంసీ ప్యానెల్లో మొత్తం సెంట్రల్ మెంబర్స్ ఉంటే మన దేశంలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్, ఇలాంటి సూచనలు సలహాలు తీసుకోవడానికి అడ్వైజరీ ప్యానెల్ని ఫామ్ చేశారు. ఇందులో మన దేశంలో ఉన్న రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక్కొక్కరు ఉంటారు. వీళ్ళతో పాటుగా యూజీసీ చైర్పర్సన్ అలానే డైరెక్టర్ ఆఫ్ నాక్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక నెక్స్ట్ చేంజ్, అటానమస్ బోర్డ్. ఇందులో మొత్తం 4 బోర్డ్స్ క్రియేట్ చేశారు. అందులో మొదటిది అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, సెకండ్ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, 3rd మెడికల్ అసెస్మెంట్ అండ్ ర్యాంకింగ్ బోర్డ్. ఇప్పటి వరకు మన దేశంలో మెడికల్ కాలేజెస్కి ఎటువంటి ర్యాంకింగ్స్ లేవు. ఇకపైన ఈ బోర్డు మన దేశంలో ఉన్న ప్రతి కాలేజ్కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ ర్యాంకింగ్స్ స్టూడెంట్స్కి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక 4th ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు. ఇకపై మన దేశంలో ఉన్న డాక్టర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఈ బోర్డు చూసుకుంటుంది. ఇక నెక్స్ట్ మేజర్ చేంజ్, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పాస్ అయ్యి లైసెన్స్ పొందడానికి, అలానే పీజీ ఎంట్రన్స్కి, అలానే బయట దేశాల్లో చదివి మన దేశంలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందడానికి ఒక ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే నెక్స్ట్. నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇకపై ఎంబీబీఎస్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇక నెక్స్ట్ మేజర్ చేంజ్, ప్రైవేట్ కాలేజీలో ఇప్పటి వరకు 15% మేనేజ్మెంట్ కోటా ఉండేది. ఇక పైన ఆ కోటాని 50%కి ఇంక్రీజ్ చేశారు. ఈ 50% సీట్స్కి మేనేజ్మెంటే ఫీజు నిర్ణయిస్తుంది. అలానే మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే 1 పర్మిషన్ తీసుకుంటే సరిపోద్ది. దీంతోపాటు కాలేజ్ సీట్స్ పెంచుకోవాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోకుండా పెంచుకోవచ్చు, కానీ 250 మ్యాక్సిమం సీట్స్ పెంచగలరు ఒకసారి. అలానే కాలేజ్ ఓన్గా పీజీ కోర్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ మేజర్ చేంజ్ ఎన్ఎంసీ బిల్ అండర్ సెక్షన్ 32 ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అంటే విలేజెస్లో డాక్టర్స్ బదులుగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వారు లైక్ కంపౌండర్స్, బ్లడ్ శాంపిల్ తీసుకునేవారు, ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళతో పాటు ఆయుష్ డాక్టర్స్, ఆయుర్వేదిక్, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి, ఈ డాక్టర్స్కి 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి టెంపరీ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఇకపై అలోపతి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్. ఇక ఫైనల్గా నీట్ ఎగ్జామ్ అన్ని కాలేజీకి ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పటి వరకు ఎయిమ్స్, అలానే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీకి మినహాయింపు ఉండేది. ఇక పైన నీటే అన్ని కాలేజీకి ఎంట్రన్స్ టెస్ట్. ఈ బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్ని ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేనేజ్మెంట్ సీట్ 50% పెంచడం. ఇప్పటికే మన దేశంలో మేనేజ్మెంట్ సీట్స్ కోట్లలో అమ్ముతున్నారు. ఇంకా దీన్ని 50% చేస్తే ఇక డబ్బున్న వాళ్ళే డాక్టర్స్ చదువుతారు, కష్టపడి చదివిన వాళ్ళకి డాక్టర్ సీట్స్ రాదు, క్వాలిటీ డాక్టర్స్ తగ్గిపోతారు. అలానే ఇంత ఖర్చు పెట్టి డాక్టర్ చదివిన తర్వాత ప్రజలకు సేవ చేస్తాడా? జనాలు రక్తం పిండుకు తింటారు. ఇప్పటికే మన దేశంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ లాంగ్ సంపాదించి ఒక 10 లక్షలు కూడబెడితే అప్పుడు ఏదన్నా జబ్బు వస్తే దాన్ని నయం చేసుకోవడానికే ఈ 10 లక్షలు వెళ్ళిపోతున్నాయి. ఈ డెసిషన్ వలన ప్రైవేట్ కాలేజెస్ బాగుపడతాయి తప్ప మన దేశ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుపడదు. ఇక సెకండ్ది ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేయడం. జనరల్గా ఫైనల్ ఇయర్లో ప్రాక్టికల్స్, వైవా, థియరీ ఎగ్జామ్ ఉంటుంది. అలానే ఎంట్రన్స్ ఎగ్జామ్కి బిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటినీ ఒక ఎగ్జామ్ కింద చేస్తే ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ ప్రాక్టికల్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. దానివల్ల వాళ్ళు పాస్ అవుతారు, కానీ వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ ఉండవు. ఇప్పటికే మన దేశంలో ఇంజనీర్స్కి ప్రాక్టికల్ స్కిల్స్ లేక ఇంట్లో కూర్చుంటున్నారు. ఇక థర్డ్ది కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్. ఎవరు పడితే వాళ్ళకి లైసెన్సులు ఇస్తే ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ డిగ్రీ చదవడం ఎందుకు? మన గవర్నమెంట్ పరిస్థితి ఎలాగుందంటే యుద్ధంలో గుర్రాలు సరిపడలేదని గాడిదలకు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధంలోకి వదులుతున్నారు. ఈ గాడిదల వలన శత్రువుల మాట దేవుడెరుగు. ముందుగా మన సైనికుల ప్రాణాలకు ప్రమాదం, అయినా గాడిదకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా గుర్రం అవ్వదు కదా. ఈ చిన్న లాజిక్ని గవర్నమెంట్ ఎందుకు మిస్ అయిందో అర్థం కావట్లేదు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ కాలేజీలో సీట్స్ని ఎవరి పర్మిషన్ లేకుండా పెంచుకొని పోవడం, అలానే కాలేజ్కి ఎవ్రీ ఇయర్ చెకింగ్ లేకపోవడం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫైనల్గా ఈ బిల్లు వలన మన దేశంలో వైద్య వ్యవస్థ బాగుపడుతుందో ఇంకా దిగజారుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఎన్ఎంసీ బిల్లు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి మీ వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ భార్గవ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.